భేదం శరీరాన్ని పట్టి మనం భేదాన్ని పాటిస్తున్నాం ఉపాధి వల్ల మనకి భేదం పాటిస్తున్నామే కానీ వాస్తవంగా ఉపాధిని తొలగించి చూస్తే ఉండేది అఖండ చైతన్యమే అద్వితీయమైన చైతన్యమే అక్కడ బ్రాహ్మణుడైనా క్షత్రియుడైనా వైశ్యుడైనా ఎవడైనా మనకు కదిలి వస్తున్నాడంటే బ్రాహ్మణుడు వస్తున్నాడంటే గుర్తుపెట్టుకోండి శిఖ యజ్ఞోపవీతము ఆ పంచ ఆ మనిషి ఆ భస్మధారణ ఆ చెవులకి పోగులు ఇవన్నీ భౌతికంగా కనిపించవచ్చు కానీ మన కంటితో బ్రాహ్మణుణ్ణి చూడండి కానీ బుద్ధితో పరమాత్ముణ్ణి దర్శించండి కంటితో చండాలుణ్ణి చూడండి కానీ బుద్ధితో పరమాత్ముణ్ణి దర్శించండి కంటితో బంగారాన్ని చూస్తాం కంటితో గాజుని చూస్తాం కానీ బుద్ధితో గాజుని బంగారాన్ని చూడడం గాజుని ఉంగరాన్ని చూడడం దేన్ని చూస్తాం బంగారాన్ని చూస్తాం ఇక్కడ పది ఐటమ్స్ ఆర్డర్ చేశారు మీరు పెళ్ళికి ఒక మంచి నెక్లెస్ ఒకటి చంద్రహారం ఒకటి అలాగనే రవ్వల దుద్దు ఒకటి ఆర్డర్ చేశారు మంచి రాళ్ళు పెట్టి రవ్వల దుద్దు ఒకటి తర్వాత మంచి కమ్మల్ సెట్టు రెండు సెట్లు ఆర్డర్ చేశారు జోయ్ అలు సో వెంటనే ఇక్కడ ఉంగరాలు ఈ చేతికి ఈ వేలుకొకటి ఆ వేలుకొకటి తర్వాత మంచి గాజులు మంచి గాజుల సెట్ ఒకటి ఇవన్నీ ఒక టెన్ వెరైటీస్ ఆఫ్ సెట్స్ ఇక్కడ మీరు ఆర్డర్ చేశారు ఈ పది వెరైటీస్ మీరు చూస్తుంటే మీరు గాజుని దుద్దుల్ని ఉంగరాల్ని నెక్లెస్ని అన్నిటినీ చూస్తున్నారు బట్ అన్నీ కలిపి ఒకే ముద్ద బంగారం నుండే బయటకు వచ్చాయి హిరణ్యమేకం బహు ఆభరణాన్ని ఒకటే ముద్ద బంగారం మనం ఏమడిగా ముందు వెళ్ళేటప్పుడు ఈ పది వెరైటీస్ కావాలన్నప్పుడు ఏమండి నాకు ఈ నెక్లెస్ కావాలి బాగా పల్చగా కాకుండా కొద్దిగా స్ట్రాంగ్గా ఉండాలి ఎంతైతే బాగుంటుందని అడిగారు మేడం ఇది అలౌండ్ ఒక ఫార్టీ గ్రామ్స్లో అయితే మీకు చాలా స్టేబుల్గా ఉంటుంది బాగుంటుంది అన్నాడు ఓ ఫార్టీ గ్రామ్స్ బాగుంటుందే ఓకే గెట్ మీ ఫార్టీ గ్రామ్స్ ఆఫ్ నెక్లెస్ ఓకే గాజులు ఈ చేతికి రెండు ఈ చేతికి రెండు ఎంత ఉంటే బాగుంటుంది కొద్దిగా బాగా స్టాండర్డ్గా ఉండాలి నొక్కుపోకుండా పాడ ఇదైపోకుండా పాడైపోకుండా కొద్దిగా స్టాండర్డ్గా ఉండాలి ఎన్ని గ్రామ్స్ ఓకే ఈచ్ ఈచ్ బ్యాంగిల్ ఒక ఫోర్ గ్రామ్స్ తీసుకుంటే ఆరు ఫైవ్ గ్రామ్స్ తీసుకుంటే కొద్దిగా మీకు స్టాండర్డ్గా ఉంటుంది సో నాలుగు గాజులు కనుక ట్వంటీ గ్రామ్స్ ఓకే ట్వంటీ గ్రామ్స్ ఫోర్ బ్యాంగిల్స్ ఫార్టీ గ్రామ్స్ వన్ నెక్లెస్ అంటే సిక్స్టీ గ్రామ్స్ అయింది ఉంగరం ఎంత పెడితే బాగుంటుంది మేడం మంచి ఉంగరం ఈ వేలికి ఈ వేలికి మీకు కావాలంటే ఇట్ షుడ్ బి నాట్ లెస్ దాన్ ఒక ఫిఫ్టీన్ గ్రామ్స్ ఉంటే రెండు ఉంగరాలు బాగా తయారు చేయొచ్చు ఓకే సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ఇకపోతే దుద్దులు ఎంత ఈ చెవి కమ్మలు ఎంత ఈ ఈ ముక్కు పుడక ఈ చెవి కమ్మలు ఇవన్నీ కూడా మేడం తక్కువ గ్రామ్స్ పెడితే చాలు ఏ వైనా ఒక ట్వంటీ గ్రామ్స్ పెట్టి ముక్కు పుడక పెడితే ముక్కు ఊడిపోద్ది మేడం ఇబ్బంది ఏం లేదు పెడతాను ఓ మరి ఎంత పెట్టాలి హే టూ గ్రామ్స్ ఈజ్ మోర్ దెన్ ఎన్ అఫ్ టూ గ్రామ్స్ కూడా అక్కర్లేదు వన్ గ్రామ్ ఆర్ వన్ అండ్ హాఫ్ గ్రామ్ ఈజ్ ఎన్ అఫ్ ఓకే టూ గ్రామ్స్ ఇఫ్ యూ కెన్ బేర్ ఇట్ టూ గ్రామ్స్ ఓకే ముక్కు కంటే పుడక బాగా కనపడాలంటే నేను పెడతాను ఇబ్బంది ఏం లేదు సో ఇలాగ అన్నీ లెక్క వేస్తే ఈ గాజులు దిద్దులు ముక్కు పుడక నెక్లెస్ ఉంగరాలు అన్నీ లెక్క వేస్తే హండ్రెడ్ గ్రామ్స్ వచ్చింది ఒక బిస్కెట్ కానీ ఇన్ని రూపాలతో ఇన్ని పేర్లతో నెక్లెస్ అనే పేరుతో బయటకు వచ్చింది నలభై గ్రాములుగా గాజులనే రూపాలతో నాలుగు గాజులు ఇరవై గ్రాములుగా బయటకు వచ్చింది ఉంగరాల రూపంతో పదిహేను గ్రాములుగా బయటకు వచ్చింది ఎన్ని గ్రాములు ఏ ఏ ఆభరణానికి అంత విభజించాం గుర్తుపెట్టుకోండి ఇక్కడ బంగారాన్ని విభజించినప్పుడు ఇంత గ్రాము ఈ ఆభరణానికి అనుకున్నప్పుడు బంగారం విభజింపబడుతుంది రూపం పొందినప్పుడు బంగారం విభజింపబడుతుంది అదే రూపాలు అక్కర్లేదు నామరూపాలు అక్కర్లేదు అనుకుంటే బంగారం ఒక్కటే నామరూపాలు కావాలనుకున్నప్పుడు ఆ బంగారం ఇన్ని రూపాలుగా డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది అలాగనే ప్రపంచం ఇన్ని రూపాలుగా కనిపిస్తుందంటే గుర్తుపెట్టుకోండి ఆ పరమాత్ముడు ఒక్కడే ఇన్ని రూపాలతో కనిపిస్తున్నాడు సహస్ర సహస్రశీరుషా పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ట దశాంగుళం పురుష ఏవ ఇదగుం సర్వం ఇదంతా పరమాత్ముడే ఇన్ని రూపాలతో కనిపిస్తున్నాడు సపోజ్ ఇన్ని నామరూపాలు అక్కర్లేదు అనుకున్నప్పుడు అన్నిటినీ కనుక కలిపేస్తే ఒక్కడే పరమాత్మ కానీ బయటకు వచ్చినప్పుడు మాత్రం ఈ నామరూపాల్లో విలక్షణత ఉంది నెక్లెస్ అంటే ఎక్కడ వేసుకుంటాం వేలుకు వేసుకో మెడకే వేసుకుంటాం ఉంగరం అంటే ఎక్కడ వేసుకుంటాం ముక్కుకి తగిలించుకో వేలుకే పెట్టుకుంటాం ముక్కు పుడకంటే ఎక్కడ పెట్టుకుంటాం చెవిలో పెట్టుకో ముక్కు పుడకే పెట్టుకుంటాం అంటే ఏ ఆభరణానికి దానికి పనికొచ్చే పర్పస్ ఒకటి ఉంటుంది ఆ పర్పస్ అంతవరకు పనిచేస్తుంది కానీ ఆ పర్పస్నే మనం పర్మినెంట్గా భావించకూడదు ఆ పర్పస్సే దాని యొక్క అబ్జల్యూట్ దాని యొక్క రియాలిటీగా తీసుకోకూడదు ఆ పర్పస్ ఆ ఆభరణానికి అంతవరకే కానీ దాని యొక్క వాస్తవికత బంగారము అదే సత్యం గోల్డ్ సత్యం పరమాత్మ అది సత్యం ఈ పర్పస్ ఏదైతే ఉందో బ్రాహ్మణుడు వీడి చాలా ఉత్తముడు చండాలుడు వీడి ఆదముడు ఇవన్నీ మన కల్పనలు వీడి ప్రాపస్ వీడి యొక్క పర్పస్ వీడిది వాడి పర్పస్ వాడిది దాని పర్పస్ దానిది దీని పర్పస్ దింది ఆ చెట్టు ఉందంటే దాని పర్పస్ దానికి ఉంది ఉందంటే దీని పర్పస్ దీనికి ఉంది దీన్ని దీన్ని కంపేర్ చేసి చిచి చెట్టు చాలా అందంగా కనిపిస్తున్నాయండి అంత ఆహ్లాదంగా ఉంది ఈ మైకే ఉందండి పెద్ద ఏముంటుందని అంటాం నో ఇప్పుడు మైక్ రెండు ఆఫ్ చేసి నేను మాట్లాడితే ముందుగా ఉన్న వాళ్ళు పక్కన పెడితే వెనకాల వాళ్ళకి ఇబ్బంది అవుతుంది సో దీని పర్పస్ దీందే దాని పర్పస్ దాందే దేన్ని ఈ లోకంలో కంపేర్ చేయకూడదు అలాగనే మనం కూడా కంపారిజన్లో బ్రతుకుతున్నాం నేను గొప్ప వాడు తక్కువ అని నీ స్థానంలో నువ్వు గొప్ప వాడి స్థానంలో వాడు గొప్ప ఇక్కడ ఎవడు ఎక్కువ కాదు ఎవడు తక్కువ కాదు నిండార రాజు నిదురించు నిదురయ్యునొకటే అండరే బంటు నిద్ర అదియునొకటే మెండైన బ్రాహ్మణుడి మెట్టు భూమి ఒకటే చండాలుడుండేటి సరుభూమి ఒకటే బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మ ఒక్కటే ఈ భారతీయ హిందూ సంస్కృతి ఎంత గొప్ప సంస్కృతి అని అంటే వర్ణాలు పెట్టింది వాటి మధ్య ఇదిగో ఈ వర్ణానికి ఈ కార్యం పెట్టింది పెడుతూ ఎంత గొప్ప స్థితి చెప్పిందంటే ఈ వర్ణాలు ఈ కార్యాలు ఇవే పర్మినెంట్గా చూడకండి ఇవి ఔపాధిక ధర్మాలు ఇవన్నీ శాశ్వతం కాదు అని కూడా చెప్పాయి మన ఇవి పెడుతూ ఇవి కాదు అని కూడా చెప్పారు మనవాళ్ళు కానీ మనం ఇవి కాదు అని ఇది సత్యం కాదు అని గుర్తించే మాట పక్కన పెట్టి భేదాల్ని మాత్రమే స్వీకరించాం అభేదమైనటువంటి స్థితిని మనం మర్చిపోయాం అందుకనే భేదాన్ని చూశారు కనుకనే అక్కడ విప్రోయం స్వపచోయం ఇత్యపి మహాన్ కోయం విభేద భ్రమ ఏంటయ్యా శంకర అంతటా ఏకమై ప్రకాశించే పరమాత్మతత్వాన్ని విస్మరించి నువ్వు ఈ ఉపాధిగతమైన భేదాలని చూస్తున్నావు బాగా ఆలోచించండి నాకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఇష్టమైన ఎగ్జాంపుల్ ఏంటంటే ఒకసారి పిల్లలు ఇంట్లో కూర్చున్నారు నలుగురు పిల్లలు వాళ్ళకి ఆకలి వేస్తే వాళ్ళమ్మ స్నాక్స్ లాంటిది పట్టుకొచ్చి ఇచ్చింది ఆ స్నాక్స్ ఏంటంటే వాళ్ళ అమ్మగారు గోధుమ పిండి దాంట్లో ఏవేవో పిళ్ళు కలిపి మంచి బొమ్మలు తయారు చేసి దాన్ని నూనెలో వేసి వేపింది అందులో కోడి బొమ్మ ఒకటికి ఏనుగు బొమ్మ ఒకటికి పిల్లి బొమ్మ ఒకటికి కుక్క బొమ్మ ఒకడికి వచ్చింది నలుగురు పట్టుకున్నారు వీడేంటంటే కుక్కని ఎలా పట్టుకున్నాడు ఎస్ నాకు కుక్క వచ్చింది అన్నాడు ఇంకోటన్నాడు నాకు పిల్లి మిమ్మ పిల్లి వచ్చింది అన్నాడు వీడన్నాడు బో బో కుక్క వచ్చింది అన్నాడు ఒకడన్నాడు ఏనుగు ఊ అన్నాడు ఇలా వీళ్ళు వీళ్ళు ఆ శబ్దాలు చేస్తూ విచిత్రంగా ఆ జంతువులు చూసుకుని అబ్బబ్బాలా అన్నాడు ఒకడన్నాడు నేను కుక్క తోక తినేస్తున్నాను అన్నాడు ఒకటన్నాడు నేను ఏనుగు దంతం తినేస్తున్నాను అన్నాడు ఒకటన్నాడు నేను పిల్లి మూతి అన్నాడు వీళ్ళు దేన్ని కొరికినా వాడు కుక్క తోకని కొరికినా వీడు ఏనుగు దంతాన్ని కొరికినా తినేది మాత్రం గోధుమ పిండే ఎవడు దేన్ని కొరుక్కున్నా వాడు అల్టిమేట్లీ తినేది ఏంటి గోధుమ పిండినే బికాస్ దాని మూలం అదే కనుక అందులో నుంచే ఆ పిండి నుంచే ఒక కుక్క అనే రూపంతో ఆ పిండి మనకు కనిపిస్తుంది ఒక ఏనుగనే రూపంతో ఆ పిండి కనిపిస్తుంది అలాగనే అఖండమైన బ్రహ్మ పదార్థం నుంచే ఒక బ్రాహ్మణుడనే రూపంతోను క బయటికి కనిపిస్తున్నాడు ఒక క్షత్రియ రూపంలో కనిపిస్తున్నాడు మనిషి రూపంలో కనిపిస్తున్నాడు చెట్టు రూపంలో పుట్ట రూపంలో కొండ రూపంలో అందుకనే ఈశావాస్యమిదం సర్వం ఎత్కించ జగత్యాం జగత్ రెండవది అంటూ లేదిక్కడ ఉండేది ఒకటే ఆ పరమాత్మ సత్యమే